అధ్యక్ష, రెండు గ్యారంటీలు అమలు చేసినాం అనేది అచ్చు తప్పు. రెండు గ్యారంటీల్లో మీరు అమలు చేసింది పావులా వంతు కూడా కాదు. ఇది ప్రజలను మభ్యపెట్టడమే, బుకాయించడమే తప్ప ఇంకోటి కాదు. ప్రజావాణి ప్రారంభించడం, ప్రజావాణి కొత్తగా ప్రారంభించేది ఏంటి అధ్యక్ష? ఎప్పటి నుంచో ఉన్నది, ప్రతి మండే కలెక్టర్ ఆఫీసులో నడుస్తూనే ఉంది. మీరు ప్రారంభించిందే ఉంది, ఇనుప కంచెలు తీసేసినాం. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇనుప కంచెలు ఎవరేసినారు అధ్యక్ష? ఇనుప కంచెలు ఎవరేసినారు? 2012లో వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం. వాళ్ళు వేసిన కంచెలు వాళ్లే తీసి ఆ ఇల్లును బట్టన్న కప్పచెప్పి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఉంటలేరు కాబట్టి సహజంగా అక్కడ సెక్యూరిటీ అవసరం లేదని సెక్యూరిటీ తీసేసి దానికి మేము ఏదో గోడలు బద్దలు కొట్టినాం, కంచెలు తీసేసినాం. అధ్యక్ష, ఈ బిల్డప్లు ప్రజలు నమ్మరు అధ్యక్ష. 2012లో వాళ్లే కంచెలేసి 2023లో వాళ్లే తీసి ఏదో చేసినాం అంటే ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు అధ్యక్ష, అన్ని గమనిస్తూ ఉన్నారు. అధ్యక్ష, నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, వారు ఎన్ని చెప్పినారంటే అధ్యక్ష మాటలు, ఇగో మా బట్టన్న గ్యారంటీ ఇవ్వడమే కాకుండా గ్యారంటీ మీదకి వెళ్ళి అఫిడవిట్ ఇచ్చింది సార్, 100 రూపాయల బాండ్ పేపర్ మీద. మొత్తం మధుర నియోజకవర్గంలో మా బట్టన్న మొత్తం అఫిడవిట్ ఇచ్చుకుంటూ తిరిగిండు, ప్రజలు నమ్మతలేరో నమ్మతారో నమ్మరో అని చెప్పి అఫిడవిట్ ఇచ్చిండు అధ్యక్ష. నో ప్రాబ్లం, తప్పకుండా వారు చేయాలనే కోరుతున్నాం, చేస్తే పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నాయకుడు రాహుల్ గాంధీ గారు, చెప్పారు అధ్యక్ష, మొట్టమొదటి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తాం, మెగా డిఎస్సి మొట్టమొదటి క్యాబినెట్లోనే ఇస్తాం, 6 నెలల్లో డిఎస్సి పూర్తి చేస్తాం, రిక్రూట్మెంట్ చేస్తాం, మొట్టమొదటి క్యాబినెట్. ఇప్పుడు 3 క్యాబినెట్లు అయినట్టున్నాయి అధ్యక్ష, మరి మొదటి క్యాబినెట్ ఎడవైందో, 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఎడవైందో చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆదిలాబాద్లో, ఏం చెప్పారు అధ్యక్ష? 24 గంటల్లోనే, ఇది నేను చెప్తలేను అధ్యక్ష, హిందుస్థాన్ టైమ్స్ రాసింది, 24 గంటల్లోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం రైతులకు. ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, నిలబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 24 గంటలు కాకపోయినా 24 రోజుల్లోనైనా నిలబెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, వారు చెప్పినారు కౌలు రైతులకు బీమా రుణాలు, కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో, మరి రుణాలు ఇవ్వమని కొడతా ఉన్నారు. అధ్యక్ష, ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కేసీఆర్ ఉంటే 5,000 వస్తాయి, కేసీఆర్ ఓడిపోతే 15,000 వస్తాయని చెప్పి డిసెంబర్ 9 నాడు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు, మరి వారు డిసెంబర్ 9 దాటిపోయినట్టుంది, ఈరోజు డిసెంబర్ 16 అనుకుంటా, 15,000 ఎడబోయినాయని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, వారు చెప్పారు బీసీలకు 100,000 కోట్లు, బీసీలకు సబ్ ప్లాన్ తెస్తాం, బీసీలకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ తెస్తాం, బీసీలకు మేము బ్రహ్మాండంగా 100,000 కోట్లు కేటాయిస్తాం, సబ్ ప్లాన్ తెస్తామన్నారు. నిలబెట్టుకోండి, వెల్కమ్ చెప్తాం, తప్పకుండా స్వాగతిస్తాం. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి స్పెషల్ మినిస్ట్రీ పెడతామన్నారు అధ్యక్ష, బీసీ డిక్లరేషన్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి స్పెషల్ మినిస్ట్రీ అన్నారు. ఇప్పటిదాకా కదలికున్నట్టు లేదు, వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, రాష్ట్రంలోని బలహీన వర్గాలు చూస్తూ ఉన్నారు, సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మైనారిటీలకు సప్లాన్, మైనారిటీ సప్లాన్ అన్నారు, బడ్జెట్ సెషన్లోనన్నా తెండి, తప్పకుండా మైనారిటీలకు బీసీలకు సప్లాన్ తేవాలా, తేకపోతే తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మైనారిటీల తరఫున బీసీల తరఫున గొంతు విప్పుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, ఆటో డ్రైవర్లకు నెలకు 1,200 ఇస్తాం, బోర్డు పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు, తప్పకుండా నిలబెట్టాలి, 7 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నారు, నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాష్ట్రంలోని తమ్ముళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, మొదటి క్యాబినెట్లో మెగా డిఎస్సి అన్నారు, అతి లేదు గతి లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు, టీఎస్పిఎస్సి ప్రక్షాళన అన్నారు, మరి దాని మీద కూడా తప్పకుండా చెప్పాలి. అధ్యక్ష, ఇంకా చెప్పారు అధ్యక్ష, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, ఆ ఉద్యోగాల వివరాలు ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, తప్పకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇక మా సోదరుడు వివేక్ గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష, మా వివేక్ అన్న కూడా చెప్పిండు 40,000 ఉద్యోగాలు ఇస్తా చెన్నూరులో అని చెప్పిండు అధ్యక్ష. చెన్నూరు ప్రజలు ఆశగా మా వివేక్ అన్న గురించి చూస్తున్నారు, తప్పకుండా 40,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష, ఇట్లా హామీలు 1-2 కాదు అధ్యక్ష, చాలా చాలా చెప్పారు. వి వెల్కమ్ ఇట్, మీరు నిలబెట్టుకోండి, తప్పకుండా నిలబెట్టుకోండి, తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేయండి, మేము చేసిన దానికంటే ఎక్కువ పనిచేయండి, మేము చేసిన దానికంటే ఎక్కువ పేరు సంపాదించుకోండి, 64 కాకపోతే ప్రజలు మీకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఇస్తారు, తప్పకుండా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. అధ్యక్ష, ఇంకొక మాట, గవర్నర్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష, మాకు చాలా విచిత్రం అనిపించింది, అమరుల త్యాగాలు బలిదానాలు. ఎవరు అధ్యక్ష, ఎవరి వల్ల చనిపోయినారు ఈ అమరులు? యాదిరెడ్డి అనే తమ్ముడు ఢిల్లీకి పోయి ఎవరి పేరు రాసిపెట్టి చచ్చిపోయినాడు అధ్యక్ష? ఇక్కడ ఉన్న వాళ్ళకి వినబడతలేదు మా అర్థనాదాలు అని చెప్పి ఢిల్లీకి పోయి రాసి చనిపోయిన మాట వాస్తవం కాదా? అధ్యక్ష, తెలంగాణ ఉద్యమాన్ని అనగ తొక్కింది ఎవరు అధ్యక్ష? 1952లో 7 మందిని చంపిందెవరు? 69లో 371 మందిని చంపిందెవరు? 2004 నుంచి 2014 దాకా మరి 100 మంది ప్రాణాలు తీసుకున్నదెవరు? శ్రీకాంతచారి కానీ, యాదిరెడ్డి కానీ, యాదయ్య కానీ, వారి మరణాలకు కారణం ఎవరు? బలి దేవత ఎవరు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష,
తప్పకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రజలు తీసుకుంటారు అధ్యక్ష. బలిదేవత అన్నదేవరావు కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష. కావాలంటే రికార్డు ప్లే చేయమంటే కూడా చేస్తా. బలిదేవత ఎవరు, బలిదేవత అని అన్నదేవరు, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి, తప్పకుండా చెప్తాం అధ్యక్ష. అధ్యక్ష, పౌర హక్కుల గురించి మాట్లాడింది.